नमस्ते वेलकम बैक टू माय चैनल इट्स मी मलेशिया फुला ईरोजु नेनु द टेंपल ऑफ फाइन एंड आर्ट्स दग्गरिकि वच्चानु मलेशिया लो कोलालंपूर लो उंदी इक्कड एंटी स्पेशालिटी अंटे मनकि कल्चरल एक्टिविटीज जरुगुतायि अंटे भरतनाट्यम कुचिपुडि अला जरुगुतुंदी अंड टोटली वेजिटेरियन प्योर वेजिटेरियन रेस्टारेंट कूडा उंदी फ्री भोजनम उंदी इंका मल्ली पेड भोजनम कूडा उंदी अवि एला उंटायि अदि एंटी अनेदि कूडा चूपिस्तानु रंडि చిన్న ఇన్ఫర్మేషన్ అండి అంటే టూరిజంకి కానీ విజిట్కి కానీ ఎవరికన్నా తెలియకపోయి ఉంటే మనకి ఎక్కడికి వెళ్ళినా మలేషియాలో దాల్ అండ్ రైస్ మాత్రం కంపల్సరీ దొరుకుతుంది అండ్ చపాతీ అలాంటివి కూడా దొరుకుతాయి అండ్ కొన్ని ఏరియాస్లో అయితే దోశ ఇడ్లీ వడ అలాంటివి కూడా దొరుకుతాయి సో ఫుడ్కి అయితే నో ప్రాబ్లం ఇక్కడ అన్నీ ఉంటాయి ఎస్పెషల్లీ కోలాలంపూర్ బ్రిక్ఫీల్డ్స్ దగ్గర అయితే మన ఇండియన్ ఫుడ్ ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ కూడా సో ఇది చూడండి ఇదేమో సాంబారు ఇదేమో రసం ఇది సొరకాయ కర్రీ అనమాట ఆలు అండ్ సొరకాయ ఇదేమో ఆకుకూర అండ్ పెరుగు చూడండి ఎంత క్వాలిటీ ఉందో చాలా బాగుంది కర్డ్ అయితే అప్పడాలు అంటే వడియాలు కూడా ఇచ్చారు చాలా బాగుంది ఇంత క్వాలిటీగా అయితే బయట ఇక్కడ చూడలేదు సో టేస్ట్ చేద్దాం బాగుంది సో మేము ఈరోజు లంచ్ ఇక్కడే ఫినిష్ చేసాము ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఏంటి అంటే మార్నింగ్ టిఫిన్ పెడతారు అండ్ లంచ్ ఉంది ఈవినింగ్ స్నాక్స్ ఉన్నాయి అండ్ డిన్నర్ కూడా ఉంది ఫుడ్ అయితే బాగుంది అండ్ ఇంకో ఇక్కడ కాన్సెప్ట్ అయితే బాగుంది రండి తినండి నచ్చి నచ్చినంత పే చేయండి అని చెప్పేసి సో డొనేషన్ చేయొచ్చు మనకు తోచినంత ఇక్కడ బోట్స్ చూడండి ఎవ్రీ మండే అయితే క్లోజ్ అంట అండ్ సో ఏమైనా ఫుడ్ తీసుకొని వెళ్ళాలి అనుకుంటే దానికి ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉందంట అండ్ మనకి నచ్చినంత తోచినంత ఇవ్వచ్చు పే చేయొచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ రాశారు రిజిస్ట్రేషన్ అవ్వాలి ఫస్ట్ మన పిల్లలకి కూచిపూడి భరతనాట్యం అవి నేర్పించాలి అంటే సో దానికి కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వాలి అండ్ మన ఫోన్ నెంబర్ మన పేరు ఇచ్చెళ్ళాలి ఏంటంటే బ్యాచ్ వైజ్గా నేర్పిస్తారనమాట అండ్ 5 ఇయర్స్ అబోవ్ పిల్లలకి నేర్పిస్తారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏమన్నా యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఇలా బోర్డు పైన మనకి డిస్ప్లే చేస్తారు సో మనం చెక్ చేసుకొని ఏమన్నా యాక్టివిటీస్కి వెళ్ళాలి అనుకుంటే కనుక ఇలా చెక్ చేసుకోవచ్చు సో జూన్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఫోన్ చేసి కనుక్కోవాలన్నా ఫోన్ నెంబర్స్ ఇచ్చారు సో నెక్స్ట్ అన్నలక్ష్మి రెస్టారెంట్ అన్నాను కదా సో ఇది పేడ్ అండి సో నాకు తెలిసి పర్ హెడ్ 30 RM సో ఎంట్రన్స్ చూడండి అన్నలక్ష్మి అంటే అన్నపూర్ణాదేవి స్టాచ్యూతో స్టార్ట్ చేశారు ఎంట్రన్స్ చాలా బాగుంది సో ఇక్కడంతా సర్వీస్ చేస్తారు అంటే ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు అండ్ మెంబర్స్ వాళ్ళు ఈ అన్నలక్ష్మి మెంబర్స్ వాళ్ళు సర్వీస్ చేస్తారంట సో చూడండి పూరి ఉంది అండ్ వేడివేడి అన్నం పప్పుల పొడి నెయ్యి ఇదేమో వెజ్ పలావ్ పప్పు సాంబార్ ఇదేమో మష్రూమ్ కర్రీ అంట అండ్ ఆకుకూర కూడా ఉంది అండ్ ఫ్రై ఇదేమో మిక్స్డ్ వెజిటేబుల్ సలాడ్ లాగా పన్నీర్ కర్రీ రసం వడ కొబ్బరి చట్నీ కూడా ఇచ్చారు వడకి కొబ్బరి చట్నీ అంట సో అప్పడాలు పెరుగు అండ్ స్వీట్ ఫారినర్స్ కూడా చాలామంది విజిట్ అవుతారు ఇక్కడికి లోపలైతే చాలా బాగుంది అసలు చాలా ప్లెజెంట్గా నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇది టోటలీ వెజిటేరియన్ రెస్టారెంట్ అన్లిమిటెడ్ బఫెట్ అనమాట ఇది ఇంకోటి ఏంటంటే మనము 1 or 2 డేస్ బిఫోరే మనం కాల్ చేసి బుక్ చేసుకోవాలి అంటే మనకంటూ సపరేట్ టేబుల్ అరేంజ్ చేస్తారు మెంబర్స్ని బట్టి అండ్ అప్పటికప్పుడు సడన్గా వచ్చినా ఓకే నో ప్రాబ్లం ముందే ఎందుకు ఇన్ఫార్మ్ చేయాలి అంటే అన్లిమిటెడ్ బఫెట్ అయినా లిమిటెడ్గా కుక్ చేస్తారనమాట ఇన్ని మెంబర్స్కి అని చెప్పేసి ఒక 100-200 మెంబర్స్కి అని చెప్పి సో అందుకని మనం ముందే ఇన్ఫార్మ్ చేయడం బెస్ట్
ఫైవ్ టెన్ రూపీస్ అనమాట. చాలా బాగుంది. వెజిటేరియన్ వాళ్ళకైతే బెస్ట్ మార్కెట్ ఉంది. మన కేఎల్లో టూరిజంకి కానీ విజిట్కి కానీ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఒకసారి విజిట్ అయ్యి వెజిటేరియన్ ట్రై చేయడం బెస్ట్. బాగుంటాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కిడ్స్కి అయితే ఫ్రీ, 6 ఇయర్స్ బిలో వాళ్ళకైతే ఫ్రీ అనమాట. మా పేరెంట్స్కి అయితే ఫుడ్ బాగా నచ్చింది, వెజిటేరియన్ కాబట్టి. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఆడిటోరియం కూడా ఉందండి, 600 మెంబర్స్ పట్టే ఆడిటోరియం కూడా ఉందంట. మేమంతా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చాము. ఇక్కడ ఒక స్టాల్ కూడా ఉందండి, మనకి స్నాక్స్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ ఇలా సమోసా అవి కూడా, సో ఇక్కడ మనం అవి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. లేపాక్షి స్టాల్ కూడా ఉందండి, చూడండి కృష్ణుడిది ఎంత బాగుందో. కాస్ట్ కూడా చాలా ఉంది. ఇక్కడ డ్రెస్సెస్, కుర్తీస్ అండ్ శారీస్ కూడా సేల్ చేస్తున్నారు. లేపాక్షి వాళ్ళవి అంటే మనకు తెలుసు కదా. మంగళగిరి కాటన్వి కూడా ఉన్నాయంట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ మలేషియా పిల్ల. థ్యాంక్ యూ.